హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఇవాళ స్పెషల్ రెసిపీ స్పైసీ చికెన్ ఫ్రై. రెసిపీలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి లైక్ చేయండి. ఈ చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైని వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైని కొంచెం వేసుకున్నామంటే అన్నం మొత్తం కలిసిపోతుందండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇంత టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బాణీ స్టవ్ పై ఉంచి అందులో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత వీలైతే అంత సన్నగా తరగాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పుదీనాను వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత శుభ్రపరచుకున్న చికెన్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫ్రై చేసుకోవడానికి 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ పీసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటి ఫ్లేవర్తో చికెన్ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కంటే కూడా ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అందులో 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి, లేదంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని కారం కొంచెం మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి గుమగుమలాడే చికెన్ ఫ్రై మీ అందరి కోసం. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. చాలా సూపర్గా ఉంటుంది. రెగ్యులర్ చేసుకునే చికెన్ ఫ్రై కంటే కూడా ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.